ఇక్కడ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు జగ్గారెడ్డి గారు నిన్న మేము సభలో ఏ పార్టీలో ఉన్నాడు జగ్గారెడ్డి గారు ఇన్ని పార్టీలు మాట్లాడి మాడారు కదా ప్రజలు కన్ఫ్యూజ్ కాక ఏమవుతారు అని అడిగామని సారు కోపం వచ్చిందట ఏ పార్టీలో ఉన్నాడు జగ్గారెడ్డి గారు ఏ పార్టీ కాంగ్రెస్ ఏనా కేటీఆర్కు కోరట కదా గాంధీభవన్ అంతా చెప్పుకుంటుందట మరి ఈయన ఈయన రెడ్డి బిడ్డ ఎందుకు పార్టీ పెట్టిందని రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎందుకు వచ్చిందని రాజశేఖర్ రెడ్డి ఆయనను పార్టీలో నుంచి పిలిచాడని రాజశేఖర రెడ్డి గారి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు ఈ జగ్గారెడ్డి గారు అసలు రాజశేఖర రెడ్డి గారు పార్టీ మారాడా ఎప్పుడు ఆ రాజశేఖర రెడ్డి గారు పార్టీ రాజశేఖర రెడ్డి గారు గెలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయింది ఆ మాత్రం ఇంగితం కూడా లేదు జగ్గారెడ్డికి పార్టీలు మారే కర్మ రాజశేఖర రెడ్డి గారికి లేదు ఇలా పార్టీ వ్యభిచారం చేసే సంస్కృతి అలవాటు జగ్గారెడ్డి లాగా రాజశేఖర రెడ్డి గారికి లేదు పొద్దున్న టీఆర్ఎస్ మధ్యాహ్నానికి బీజేపీ సాయంత్రానికి కాంగ్రెస్ ఏ పార్టీ పడితే ఆ పార్టీ ఎవడ పిలిస్తే అక్కడికి పోతాడట పిలిచినందుకు వాళ్ళు ఈయనను ఈయన శీలం దోచుకున్నారట మరి టీఆర్ఎస్ పార్టీలోకి పిల్ ఎవరు పిలిచారు బీజేపీ పార్టీలోకి ఎవరు పిలిచారు కాంగ్రెస్ పార్టీలేకి ఎవరు పిలిచారు ఎన్నిసార్లు ఈయన శీలం దోచుకున్నారు పాపం మన జగ్గారెడ్డి గారి శీలం ఎవడికి చెప్పుకుంటాడు ఈయన ఎవరి కథలు చెప్తున్నాడు అసలు ఒక్క రోజైనా కేసీఆర్ గారు ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇవ్వలేదు కదా ఎనిమిది సంవత్సరాలలో మీ సంగారెడ్డికి ఒక్కసారైనా కొట్లాడా ఈ జగ్గారెడ్డి గారు ఒక్కసారైనా కొట్లాడా ఈ జగ్గారెడ్డి గారు జగ్గారెడ్డి గారు అసలు ఈ టీఆర్ఎస్ మంత్రి ఒకడు దత్తత తీసుకుంటానన్నాడు కదా సంగారెడ్డిని మరి ఎందుకు తీసుకోలేదని కొట్లాడా ఏమైనా అభివృద్ధి జరిగిందా ఏం లాభం ఈ ఎమ్మెల్యే ఉండి ఏం లాభం ఇలాంటి లాభం ఉన్న ఎమ్మెల్యే లాభం లేని ఎమ్మెల్యే అధికారంలో ఉంటే ఎంత లేకపోతే ఎంత అంతే కదా రేట్ వస్తే ఎవడైనా అమ్ముడు పోతాడు అంతే అందుకే పార్టీలు మాడతారు అంతే పార్టీలు మాడేవాడికి కావాల్సింది ఏమిటి రేటు పశువులను కొనుక్కునేటట్టు కొనుక్కోటి కొనుక్కునేవాడు రేటు పలకాలే అమ్ముడు పోయేవాడు రేటు ఇవ్వాలి గిట్టుబాటు కుదిరిందంటే అమ్ముడు పోతారు అదే కదా జరిగేది ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు రేపే పార్టీలో ఉంటాడో ఈసారు అందుకే ఆలోచన చేయమంటున్నామమ్మా కేసీఆర్ గారైనా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ప్రజల కోసం నిలబడ్డాయా ఎనిమిది సంవత్సరాలు ప్రజల కోసం కొట్లాడినాయా ఎనిమిది సంవత్సరాలు కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగిందే ఒక్కసారైనా కాంగ్రెస్ కానీ బీజేపీ పార్టీ కానీ అయ్యా కేసీఆర్ ఒక్క మాట అయినా నువ్వు ఎందుకు నిలబెట్టుకోవడం లేదు అని ప్రశ్నించినాయా ఒక్కసారైనా అయ్యా కేసీఆర్ ఎనిమిది సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే మా బిడ్డలు ఎలా బతకాలని ఎప్పుడైనా ప్రశ్నించినాయా అయ్యా కేసీఆర్ మన రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు అన్ని కాంట్రాక్టు మెగా కృష్ణారెడ్డి అని ఒక మనిషికే ఇస్తున్నావే మరి ఈ అన్యాయం ఎక్కడ ఎట్లా చేస్తున్నావు ఈ అన్యాయం మన రాష్ట్రాన్ని దోచుకుంటున్నావే అని ఎవరైనా అడిగినరా అందరూ అమ్ముడు పోయారు కదా అందరూ వాళ్ళ రాజకీయాలే చేసుకున్నారు కదా అందరూ వాళ్ళ స్వార్థం కోసమే పనిచేశారు కదా మరి అందరూ ఒకే తాను ముక్కలే కదా ఈరోజు అసలు ప్రజల కోసం నిలబడే నాయకత్వం ఉందా తెలంగాణలో ప్రజల కోసం ప్రజల సమస్యల మీద పోరాడే నాయకులు ఉన్నారా తెలంగాణలో మాట మీద నిలబడే నాయకుడు ఉన్నాడా తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడైనా కనిపిస్తుందా ఫీజు రీఎంబర్స్మెంట్ నడుస్తుందా ఆరోగ్యశ్రీ నడుస్తుందా రైతులు బాగున్నారా మహిళలు బాగున్నారా ఒక్కటైనా చక్కగా నడుస్తుందా ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది అంటే ఎందుకు పెట్టింది ఈరోజు ఈ పాదయాత్ర చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే ఎందుకు చేస్తుంది ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు వాళ్ళ పాలన అద్భుతంగా ఉందట వాళ్ళ పథకాలన్నీ అద్భుతంగా అమలవుతున్నాయట ప్రజలంతా సంతోషంగా ఉన్నారట ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇది నిజం కాదు ప్రజలు అల్లాడిపోతున్నారు అని వాళ్ళ సమస్యలు ఎత్తి చూపడానికి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పాదయాత్ర చేస్తుంది ఎండనక వాననక నా ఇంటిని నా కుటుంబాన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే బతుకుతున్నామే నెలల తరబడి ఈ పాదయాత్ర చేస్తున్నాము ఈ రోజుకి ఇక్కడికి ఈ స్థలానికి రెండు వేల మూడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశామే ఎందుకు చేస్తున్నాం ప్రజల తరపున పోరాటం చేయడమే ఈ పాదయాత్ర అందుకే చెప్తున్నాం ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కొట్లాడినట్టుగా ఏ పార్టీ కొట్లాడడం లేదు రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన తేవడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది మీ అందరూ ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని పండుగ చేశాడో రైతుని నెత్తిన పెట్టుకున్నాడో మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ వ్యవసాయాన్ని పండుగ చేస్తుంది రైతుల పక్షాన కౌలు రైతుల పక్షాన రైతు కూలీల పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది ఎలాగైతే రాజశేఖర రెడ్డి రెడ్డి గారు నలభై ఆరు లక్షల మంది పేదలకు పక్కా ఇల్లు కట్టాడు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఇల్లు ఉండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఆడవాళ్ళ పేరు మీద ఉండేలా రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తుంది మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి గారి ఫీజు రీ అయినా ఆరోగ్యశ్రీ పథకం అయినా మళ్ళీ బ్రహ్మాండంగా అమలు చేసి చూపుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చాడు మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ ముస్లో అందరికీ భార్యకు భర్తకు వితంతులైనా వికలాంగులైనా ఎంతమంది అర్హులుంటే అంతమందికి మనిషికి మూడు వేల రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇస్తుంది మీరు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన సాధ్యం అమ్మా ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం మీ జీవితాలను మార్చే ఆయుధము ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఆయుధం మాత్రమే అందుకే ఆలోచన చేయండి ఓటు అనేది తల్లి లాంటిది బిడ్డ లాంటిది ఓటు అనేది అమ్ముకోకండి ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బులే మీ పేరు చెప్పి పథకాలు పేర్లు చెప్పి ప్రాజెక్టుల పేర్లు చెప్పి రైతుల పేర్లు చెప్పి అక్రమంగా సంపాదించుకుంటున్న డబ్బులే డబ్బులు తీసుకోండి కానీ ఓటు ఎవరికి వేయాలి అని మాత్రం మీ మనస్సాక్షిని అడగండి మంచి వాళ్లకు ఓట్లు వేయకపోతే మీ జీవితాలు ఎప్పటికీ బాగుపడవు మీ బతుకులు ఎప్పటికీ బాగుపడవు రాజశేఖర రెడ్డి గారు మంచివాడు కాబట్టి మంచి మనిషి కాబట్టి ఆయనకు మీరు ఓట్లేసి గెలిపిస్తే ఎంత చేశాడో రాజశేఖర రెడ్డి గారు అలాంటి వాటికి ఓట్లేస్తేనే మీ బతుకులు బాగుపడతాయి ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి బిడ్డను మీ బిడ్డను మీరు ఆశీర్వదించండి ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటికి తీసుకొస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి రక్తం మీకు మాటిచ్చి చెప్తుంది